వరంగల్ రూరల్ నర్సంపేట నియోజకవర్గం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన పథకం కింద లబ్ది పొందిన రైతులకు 50% సబ్సిడీపై విద్యుత్ మోటార్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సంపేట నూతన శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 50% సబ్సిడీ ద్వారా విద్యుత్ మోటార్లు అందుకుంటున్న రైతులకు నా శుభాకాంక్షలన్నారు. ఈ పథకం నా చేతుల మీదుగా అమలు జరిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రైతుల విషయంలో ఒకటే, అందరూ సమానమే అన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు మోటార్లను అందిస్తున్న అధికారులకు నా కృతజ్ఞతలన్నారు. ఈ నా మొదటి కార్యక్రమం ద్వారా ఒక్కటే కోరుకుంటున్నా, రైతు మోహంలో సంతోషం చూడమే నా లక్ష్యం. రైతుల విషయంలో రాజకీయం చేయవద్దన్నారు. స్వార్థం దరి చేరనీయాలు మీ అందరికి తెలుసు. రైతుకు సంబంధించినటువంటి మోటార్ల పంపిణీ విషయంలో, క్వాలిటీ విషయంలో కూడా ప్రత్యేక కమిటీ వేసి గౌరవ జిల్లా కలెక్టర్ దగ్గర ప్రత్యేక సమీక్ష చేసి గతంలో పాత టెండర్ ధరల కంటే కూడా తక్కువ ధరలు కోరి చేసి సమస్య ఎక్కడ దృష్టికొచ్చినా మొట్టమొదటి బాధ్యత నేనే వహిస్తాను, రైతుకు సంబంధించిన సేవ అనేది భగవంతుడి సేవతో సమానం అని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేస్తున్నాను. దేవుడి సేవ చేయడం ఎంతైతే పుణ్యమో, ఎంత ఆశీర్వాదాలు దొరుకుతుందో, రైతుకు రైతు కుటుంబాలకు సేవ చేయడం కూడా అంతే పుణ్యం దక్కుతుంది. జై తెలంగాణ. నర్సంపేట నియోజకవర్గానికి యాభై శాతం సబ్సిడీపై ఇచ్చే కరెంటు మోటార్ల పంపిణీ మొట్టమొదటి కార్యక్రమం అధ్యక్షత వహించిన మిత్రులు, మన ఏడీ అగ్రికల్చర్ గారు శ్రీనివాసరావు గారు, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గారు మేడం ఉషా దయాల్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు గారు, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఇతరు రవీందరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గారు వెంకటనారాయణ గౌడ్ గారు, వైస్ చైర్మన్ గారు వెంకటరెడ్డి గారు, నర్సయ్య గారు, కిషన్ గారు, ఇతర కౌన్సిలర్ సోదరులు, రైతు అన్నదమ్ములు,